గైజ్ గుడ్ మార్నింగ్ సో ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్నారు అసలు ఎస్ఎస్సీ జై ఫామ్లో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది ఏమడుతున్నారంటే ఏజ్ కరెక్ట్గా ఉన్నా కూడా సరిపోవట్లేదు అసలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఒక ఇష్యూ వచ్చింది తర్వాత మనం కోర్సెస్ పెట్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో అది అప్లై చేసిన తర్వాత మళ్ళీ అది ఫైనల్గా సబ్మిట్ చేసేటప్పుడు మళ్ళీ అని చెప్పేసి అంటుంది సో ఇక్కడ ఒకసారి వీడియో చూడండి ఇక్కడ నేను కూడా అదే చేస్తున్నాను యాక్చువల్లీ నేను కూడా జైఈ ఎలక్ట్రికల్ నేను అప్లై చేసి చూపిద్దామని చెప్పేసి నేను నా వీడియో ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది కదా చెప్పేసి చూపించినాను సో చూడండి ఈవెన్ నేను కూడా అదే ఇష్యూనే ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు మీరే కాదు ఆల్ ఓవర్ ఇండియా అందరికీ ఇష్యూ ఉందంట నేను కనుక్కున్నాను అంటే ఎవరెవరైతే వేరే మనకు నార్త్లో మా పిల్లలు ఉన్నారో స్టూడెంట్స్ అందరినీ అడిగితే వాళ్ళు కూడా చెప్తున్నారు సేమ్ ఇష్యూనే రన్ అవుతుంది సార్ సో కొంచెం టైం తీసుకొని అప్లై చేస్తే బెటర్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు కూడా సో నేను దానికోసమే మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇంకా చూడండి ఇప్పుడు లాస్ట్కి వచ్చినాను సో ఇక్కడ అగ్రి కొట్టేసి క్యాబ్స్ ఎంటర్ చేస్తున్నాను తర్వాత రివ్యూ ఓకే ఓకే ఏదో మిస్ చేసినాము ఏం మిస్ చేసినాము ఏజ్ రిలాక్సేషన్ సో ఏజ్ రిలాక్సేషన్ అయిపోయింది సో ఇప్పుడు చూడండి అక్కడ చూడండి పైనేం వస్తుందో అక్కడ చూడండి సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అంటే పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి మళ్ళీ ఆ పోస్ట్ ఏదైనా క్లారిటీ లేదని చెప్పేసి మళ్ళీ వచ్చింది సో మళ్ళీ ఫిల్ చేస్తాను నేను కూడా సో ఇది కామన్ మీ ఒక్కరి విషయంలోనే కాదు అందరి విషయంలో ఆల్ ఓవర్ ఇండియా అట్లే జరుగుతుందంట కొన్ని గ్లిచ్చెస్ అయితే ఉన్నాయి నిజం చెప్పాలంటే ఎస్ఎస్సీజేఈ సైట్లో ఇప్పుడు గ్లిచ్చెస్ అయితే ఉన్నాయి మీకే కాదు అప్లై చేసి ప్రతి ఒక్కరికి ఎస్ఎస్సి జేఈ పోర్టల్లో గ్లిచ్చెస్ చూపిస్తున్నాయంట సో డోంట్ వరీ ఇంకా టైం ఉంది ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా జూలై థర్టీ ఈరోజు ఇంకా సిక్స్టీన్ డేస్ ఉంది కాబట్టి మేబీ వన్ టూ డేస్ తర్వాత అయినా మనం అప్లై చేసుకున్న పెద్ద ఇష్యూ ఏం లేదు కానీ మీరు అన్నీ రెడీగా పెట్టుకోండి మీకు ఏమేమి కావాలో అన్నీ రెడీగా పెట్టుకోండి అట్లీస్ట్ ఇఫ్ పాజిబుల్ రిజిస్టర్ అయినా చేసి పెట్టుకోండి రిజిస్టర్ అయిన తర్వాత కావాలంటే అప్లై చేసే టైంలో ఏమన్నా మనకు గ్లిచ్చెస్ క్లియర్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫైన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ